కాలేజీలో చదువుకునే అమ్మాయిలకు రమేష్ లాంటి వాళ్ళు తగిలితే ప్రతిరోజు నరకమే. తమ సమస్యని ఎవరితో చెప్పుకోవాలో తెలియక సతమతం అవుతారు. స్త్రీ విద్య కూడా ఎంత ఇబ్బంది పడుతోందో చూస్తాం. చివరకు ఏమైంది? ఆ దుర్మార్గుడు ఆమెను వదిలేశాడా? మర్నాడు కాలేజీలో క్లాస్ అయ్యాక రమేష్ ను బయట కలిసింది విద్య. చూడండి సార్, ఇంతకాలం ఇది నా పరువుకు సంబంధించిన విషయం కాబట్టి నా కావలసిన వారికి చెప్పాను, కానీ దేనికైనా ఓ హద్దుంటుందన్న విషయం గుర్తుంచుకోండి. వెంటనే మీ ప్రవర్తన మార్చుకోకపోతే ఈసారి మీడియాతో మీ సంగతి చెబుతాను అందామే. రమేష్ షాక్ అయ్యాడు. నిజంగా ఆమె మీడియాకు చెబితే ఏం జరుగుతుందో అతనికి తెలుసు. లేనిపోని సమస్యలు ఇరుక్కుంటారనుకున్నాడు. సరే, ఇక నీ జోలికి రాన్లే అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. రమేష్లో అసహనం ఎక్కువైంది. స్త్రీ విద్య ఇప్పుడు ఫైనల్ ఇయర్లో ఉంది. ఇంకొన్ని రోజులైతే ఆమె చదువు అయిపోతుంది. తర్వాత నాకిక ఎప్పటికీ కనిపించదు. ఆమె ఫైనల్ ఎగ్జామ్స్ ముగిసేలోపే ఆమెను లొంగ తీసుకోవాలి అన్న దురాలోచన అతనిలో కలిగింది. ఇక లాభం ఎదుర్కొని ఆమెను ఫోన్లతో వేధించడం మొదలుపెట్టాడు. అతని నెంబర్ చూడగానే కట్ చేయసాగింది ఆమె. పరీక్షలు వచ్చేసాయి, ప్రాక్టికల్స్ జరుగుతున్నాయి. ఆ రోజు రమేష్ కాలేజీకి వస్తున్న శ్రీ విద్యను దారిలో అడ్డుకున్నాడు. సెల్లో మాట్లాడటం లేదు కదా, అందుకే నేనే వచ్చా. నీకు ముఖ్యమైన విషయం చెప్పాలి అన్నాడు అతను. ఏమిటది అని అడిగింది. ఒక్కసారి నాతో వైజాగ్ వచ్చావంటే నీకు ప్రాక్టికల్స్ లో ఎన్ని ఎక్కువ మార్కులు వేయాలో అన్నేస్తాను చూడు అన్నాడు. శ్రీ విద్య అతని వైపు అసహ్యంగా చూసి మాట్లాడకుండా వెళ్ళిపోయింది. మర్నాడు మళ్ళీ ఎదురొచ్చాడు. నిన్న నువ్వు చేసిన ప్రాక్టికల్స్ లో నీ మీద అభిమానంతో 50 మార్కులు వేశాను తెలుసా. మిగిలిన వాటిలో కూడా మాక్సిమం మార్కులు వేస్తాను. నాకు ఆంధ్రా యూనివర్సిటీలో కూడా చాలా మంది తెలిసిన వాళ్ళు ఉన్నారు. మొత్తం మీద నీకు 80% కంటే ఎక్కువ మార్కులు వచ్చేలా మేనేజ్ చేస్తాను. మరి నేను ఇంత శ్రమ తీసుకుంటున్నందుకు నువ్వు చేయాల్సింది చాలా చిన్న పని. నాతో ఒకసారి వైజాగ్ రావాలి, నా కోరిక తీర్చాలి అంతే అన్నాడు బెదిరిస్తూ. స్త్రీ విద్యకు ఏడుపు వచ్చేసింది. ఏం మాట్లాడాలో ఏం చెయ్యాలో తోచలేదు. మనసు స్థిమితపరచుకుని సమాధానమిచ్చింది. ఇదిగో చూడు, నువ్వు నాకు మార్కులు బాగా వేయనక్కర్లేదు. నేను పరీక్షలకు బాగానే ప్రిపేర్ అయ్యాను. అయినా నా సంగతి నీకు అనవసరమని ఎన్నోసార్లు చెప్పాను. నువ్వు మనిషివి కాదా అంటూ 4 వడ్డించి వెళ్లిపోబోయింది. దాంతో అతని శాడిజం పరాకాష్ఠకు చేరింది. ఇదిగో ఒకవేళ నా మాట వినలేదనుకో, నీ మార్కులన్నీ కట్ చేయించేస్తా. పరీక్షలో ఫెయిల్ చేయించి నీ జీవితం నాశనం చేస్తా. ఇంతవరకు నాలో ఒక సైడే చూశావు, ఇప్పుడు 2 చూస్తావు అంటూ వెళ్ళిపోయాడు. ఆ రోజు ఇంటికెళ్ళాక శ్రీ విద్య అమ్మా నాన్నలకు జరిగిందంతా చెప్పింది. వాళ్ళు చాలాసేపు తర్జన భర్జన పడ్డారు. చివరికి ఓ నిర్ణయానికి వచ్చారు. చూడు విద్య, ఎగ్జామ్స్ అయిపోతున్నాయి కదా, ఈ టైంలో వాడి మీద పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం ఎందుకు? వాడేమన్నా సరే పట్టించుకోకుండా పరీక్షలు రాశాయి. అసలు ఆ దుర్మార్గుడి విషయం ఆలోచించద్దు, ప్రశాంతంగా చదువుకుని పరీక్షలు పూర్తి చేయి, తర్వాత వాడి సంగతి తేలుతాం అన్నారు తల్లిదండ్రులు. అందరూ చెప్పినట్లు పరీక్షలపై కాన్సన్ట్రేట్ చేసింది శ్రీ విద్య. అయినా రమేష్ వేధింపును మానలేదు. మాటి మాటికి ఆమె సెల్ ఫోన్ కు ఫోన్ చేసి ఇప్పటికైనా మించిపోయింది లేదు. ఒక్కసారి రా, అనవసరంగా నా వల్ల పరీక్ష ఫెయిల్ అయ్యి ఎందుకు నీ జీవితం నాశనం చేసుకుంటావు అంటూ మాటలతో చిత్రవధ చేయడం ప్రారంభించాడు.
ఇలాంటి రాక్షసత్వాన్ని తట్టుకోగల మానసిక స్థైర్యం ఆ చిన్న వయసులో ఎంతమంది అమ్మాయిలకు ఉంటుంది? ఆ దుర్మార్గుడు నిజంగానే తనను పరీక్ష ఫెయిల్ చేస్తాడేమోనన్న టెన్షన్ ఆమెకు జీవితంపై విరక్తి కలిగించింది. నిజంగా వాడు అన్నది చేస్తే నా బతుకేం కావాలి? ఇన్నేళ్లు కష్టపడి చదివిన చదువు కేవలం ఆ మానవ మృగం వల్ల మంట కలిసిపోతే ఇంకా నా జీవితానికి అర్థమేముంటుంది? అలా ఆలోచిస్తూ తీవ్ర మనస్తాపం చెందింది. ఓ విధమైన డిప్రెషన్లోకి వెళ్లిపోయి ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు ఆ సైకో లెక్చరర్ ను అరెస్ట్ చేశారు. శ్రీవిద్య జీవితంలో జరిగింది చూశాక అయ్యో పాపం అనిపించక మానదు. ఒక్క కాలేజీలోనే కాదు, రోడ్లపైన, బస్టాండ్లలో, చాలా చోట్ల ఇలాంటి కీచకులు ఉంటున్నారు. శ్రీవిద్యలాగా డిప్రెషన్లోకి వెళ్లిపోయి నిండు జీవితాన్ని బలి చేసుకోవడం సరికాదు. వేధించే సైకోల తాట తీసేందుకు పోలీసుల్ని లేదా మీడియాను ఆశ్రయించడం ఉత్తమం. నిర్భయ లాంటి ప్రత్యేక చట్టాలు మహిళల కోసమే పనిచేస్తున్న షీ టీమ్స్ పోక్రియలకు చెక్ పెడుతున్నాయి. ఎవరేమనుకుంటారో, నన్ను భయపడుతూ బాధపడుతూ ఆత్మహత్యలు చేసుకోవద్దంటోంది ఈ కథ. ఇది ఇవాల్టి క్రైమ్ ఫ్యాక్టర్. నెక్స్ట్ ఎపిసోడ్లో మరో వాస్తవ గాథను చూద్దాం.